ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కదా, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు అద్భుత రీతిగా మనల్ని గత సంవత్సరంలో కాపాడి ఈ 2024లో ప్రవేశపెట్టిన దేవునికి మన నీ జీవితాన్ని సమర్పిస్తున్నావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, సమర్పణ అనే అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏమి సమర్పించాలా? మన జీవితాలను ప్రభువుకు సమర్పించాలా. సమర్పణ అంటే త్యాగం. ఉదాహరణకు ఒక స్త్రీ తన భర్త కొరకు తన జీవితాన్ని సమర్పణ అంటే త్యాగం. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కష్టమైన శ్రమైన బాధ అయినా వేదన అయినా ఆమె ఇక వివాహం చేసుకున్న తర్వాత ఆ సమర్పణ ఆ కమిట్మెంటు నువ్వు అయ్యవు గనక ఇక అతనితో జీవితాంతం నువ్వు ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగే పురుషుడు కూడా తన భార్యతో కమిట్ అయినప్పుడు కష్టమైనా బాధైనా శ్రమైనా అన్నిటిలో ఒక సమర్పణ త్యాగం కలిగి జీవించాలి. దేవునికి మహిమ. అప్పుడే ఆ కుటుంబం మంచిగా సాగుతుంది, వాడి జీవితం మంచిగా ఉంటుంది, వారి దాంపత్యం చక్కగా ముందుకు వెళుతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ఈరోజు సమర్పణ అనే జీవితం గురించి, సమర్పణ అనే అంశం మీ ముందుకు తీసుకొచ్చాను కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 2024లో మనము ఏమి సమర్పించాలా, ప్రభునామానికి మహిమ ఎలా సమర్పణ జీవితం ఉండాలా అన్న వాటి మీద మాట్లాడుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. మూడవవాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని. సంపూర్ణంగా సమర్పించుకున్న అమస్య జీవితం వలె మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషాపాతు అనే రాజు కనిపిస్తున్నారు. ఈ యెహోషాపాతు దగ్గర మరి ముగ్గురు ఒక నమ్మకమైన వారు ఉంటే, వారిలో అమస్య అనే ఒక వ్యక్తి ఎలాంటి వాడట, మనస్ఫూర్తిగా సమర్పణతో రాజుగారి దగ్గర మరి ఉంటున్న వ్యక్తి. అయితే దేవుని యందు ఒక మనస్ఫూర్తిగా సమర్పణతో తన జాబులో నమ్మకంగా ఉన్నాడు. అలాగే అక్కడ ఏమనుందంటే, అతను యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకున్న అమస్య. చూడండి, రాజుగారి దగ్గర ఒక నమ్మకంగా ఉన్నాడు, దేవునికి మనస్ఫూర్తిగా సమర్పించుకున్నాడట. ఈరోజు మరి నీ జీవితాన్ని మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఉదాహరణకు మనకి ఏదైనా ఒక ఇష్టమైన ఫుడ్ అనుకో, మనస్ఫూర్తిగా మనం తింటాం. చికెన్ ఇష్టమైన వాడు చికెన్ ప్రియులు ఉంటారు, వాళ్ళకి దమ్ బిర్యానీ అంటే ఇష్టం అనుకో, దాన్ని మనస్ఫూర్తిగా తింటారు. వాళ్ళు ఏదో పచ్చడి వేసో లేదా కూరగాయలు పెట్టారు అనుకో, అవి వాళ్ళకి ఎక్కవు. అలాగే మనకి ఇష్టమైన మనుషులు వచ్చారనుకో ఏం చేస్తారు, కొన్ని కుటుంబాల్లో మరి పుట్టింటోళ్ళు వస్తే ఎంత మనస్ఫూర్తిగా వంట చేస్తారు. అత్తవారింటోళ్ళు వచ్చారనుకో అన్ని పాత్రలని పగిలిపోతాయి. పుట్టింటోళ్ళు వస్తే ఎన్ని వెరైటీలు అయినా వండుతారు, వాళ్ళకి ఇసుక అనిపించుకోదు. అవునా కాదా? నిజం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది జీవితాలు ఎలా ఉన్నారో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. పుట్టింటి వాళ్ళు వస్తే ఎంత చక్కగా వాడికి మంచి వెరైటీలు వండి పెట్టడానికి ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు బాగా హుషారుగా ఉంటారు. అత్తవారింటి వాళ్ళు బంధువులు వచ్చారనుకో ఆమెకి ఆరోగ్యం బాగోదు. మనిషి కూడా ఇక వంట చేయడానికి కూడా ఆ సమర్పణతో ఇక ఉండదు. ఇక ఏమో నేను వండలేను, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా వాళ్ళు 2 రోజులు ఉన్నా కూడా వీళ్ళకి ఇసుకుదల వచ్చేస్తారనమాట, ఇంకెళ్ళరా వీళ్ళు ఎంతకాలం ఉంటారు, ఎవరు చేసి పెడతారని. చూడండి, అలా ఉంటారు ఈరోజు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి, మరి నీకు ఇష్టమైన వాళ్ళు వస్తే ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నా? అలాగే ప్రభువుని కూడా ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించినప్పుడు నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, ఈ అమస్య అనే వ్యక్తి మనస్ఫూర్తిగా యెహోవా యందు మనస్ఫూర్తిగా ఆయన నమ్ముకున్నాడు, మనస్ఫూర్తిగా ఆయనకు లోబడ్డాడు, మనస్ఫూర్తిగా ఆయన పనిలో ఎలా ఉన్నాడట, ముందుకు కొనసాగలిగాడు. ప్రభునామానికి మహిమ. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 200,000 మంది వరకు కూడా అతని దగ్గర, చూడండి ఏమనుంది అక్కడ, ప్రైజ్ ద లార్డ్, అమస్య అతని యొద్ద 200,000 మంది పరాక్రమశాలులుండి. ప్రభునామానికి మహిమ. నీ జీవితం కూడా ఈ విధంగా ఒక ఆశీర్వాదకరంగా మలచాలనుకుంటే ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, పరిచర్య చేస్తున్న సేవకుడా, నీ జీవితంలో సంఘం కూడా ఇంకా నా సంఘం సరిగా అభివృద్ధి అవ్వట్లేదు,
ఓ కొద్ది మంది మాత్రమే, 20 మంది మాత్రమే, 30 మంది మాత్రమే అనుకుంటున్నావా? ఈ 2024లో ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే, అమస్య మనస్ఫూర్తిగా దేవుని పనిలో ముందుకు సాగినప్పుడు తనకి 200,000 మంది పరాక్రమవంతులైన సైన్యాన్ని దేవుడిచ్చాడు కదా. ఈరోజు నీ జీవితం కూడా మరి ఈ విధంగా దేవుడు మలచాలనుకుంటే, దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటే తప్పకుండా నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ప్రభువుని ప్రేమించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏ పని మొదలు పెట్టినా క్రైస్తవ సోదరి సోదరుడా మనస్ఫూర్తిగా చేయండి. కొంతమంది బాధతో, దుఃఖంతో, వేదనతో అసలు అలా చేస్తూ ఉంటారు. దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు. ఒకవేళ సంఘంలో పరిచర్య చేస్తున్నావా, మందిరంలో పరిచర్య చేస్తున్నావా, మనస్ఫూర్తిగా చేయి. ఎవరి మీదో పోటీలు వద్దు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళు హార్ట్ఫుల్గా చేయలేరు. ఉదాహరణ మనం చూసినట్లయితే బైబిల్లో హన్నా ఏం చేస్తుందంటే, మనస్ఫూర్తిగా సంపూర్ణ సమర్పణతో తన కుమారుణ్ణి సేవకుని దగ్గర ఉంచారు. ఎప్పుడైతే ఆమె ఏలీ ఎదుట పరిచర్య చేయటానికి కుమారుడిని సమర్పించుకున్నదో ఆమె ఆశీర్వదించబడింది. దేవుడు మరలా ఆమెకి 5 బిడ్డలను ఇచ్చాడు. దేవునికి మహిమ. ఒక్క కుమారుని దేవునికి మనస్ఫూర్తిగా అర్పించింది, సమర్పించినప్పుడు దేవుడు 5 బిడ్డలను ఇచ్చారు. దేవునికి మహిమ. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు అన్నాడు, అబ్రహామా నీకు ఇష్టమైన, నీవు ప్రేమించుతున్న, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వమన్నాడు. సమర్పణ అంటే అర్పించడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాటకి ఆయన, అమ్మో ఒక్కగానొక్క కుమారుడు నేను ఎలా ఇవ్వాలి, బాధపడలా, భయపడలా, నా దేవుని కొరకు నేను ఏదైనా ఇవ్వటానికి ముందుకు వస్తా. దేవునికి స్తోత్రం. అటువంటి సమర్పణ నీలో ఉన్నదా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? వెనుకంజి వేయలా. మీరు ఆదికాండ 22 తర్వాత చదువుకోండి, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వమన్నారు. కాబట్టి అతను సంపూర్ణ సమర్పణతో దేవుని కొరకు ఇవ్వటానికి వెనకాడలా. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు గనుక, అతని సమర్పణ జీవితాన్ని చూశాడు గనుక సంతోషంతో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇవ్వటానికి ఎరకతీయలేదు కాబట్టి ఇందును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు అర్థమవుతున్నది. అతనిలో ఉన్న సమర్పణ జీవితం. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో అటువంటి సమర్పణ ఉన్నదా? ఏదన్నా సరే, ఇతప్పుడు కొంతమంది చూడండి భిక్షగాళ్ళు వస్తుంటారు, వాళ్ళని కొంతమంది నా తిట్లు తిట్టి ఎవరైనా అమ్మ కొంచెం సహాయం చేయమంటే, ఏ ఎల్లో పని చేసుకోలేవా, కష్టపడలేవా అని తిట్టి ఏదో ఉన్నది ఇదిగో పట్టుకో అంటారు. చూడండి దానివల్ల ఉపయోగం ఉందా? నువ్వు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతున్నావు ఆ పని, అది దానివల్ల నీకు ఫలితం లేదు. నువ్వు ధర్మం చేసినా మనస్ఫూర్తిగా నువ్వు ఇవ్వలేదు కాబట్టి కొంచెమే ఇవ్వు, ఒక 10 రూపాయలు ఇవ్వు, మనస్ఫూర్తిగా ఇస్తే అది నీకు ఆశీర్వాదం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి వాళ్ళ వేళ ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎక్కువ అడిగారా, ఒక 50 రూపాయలు అడిగారో, ఒక 20 రూపాయలు అడిగి, ఒక 10 రూపాయలనే నువ్వు, అది నీకు ఆశీర్వాదమే కదా మనస్ఫూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 10 రూపాయలు ఇవ్వటానికో లేకపోతే 5 రూపాయలు ఇవ్వటానికో ఎన్నో రకాలుగా దూషించి, ఎన్నో రకాల వాళ్ళని అని, ఏమైంది నీకు, బాగానే ఉన్నావుగా, ఆ పని చేసుకోలేవా, నీకేమైంది, కాల్ చేయలేదా చేయలేదా అని రకరకాల అని అప్పుడు కొంతమంది ఇస్తారు. ఇదొక ఆనందం కొంతమందికి. ప్రియమైనటువంటి సహోదరుడా, ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా చేసిన ఆ సమర్పణతో ఇచ్చిన వాటిని దేవుడు దీవిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 12:1 అపోస్తలుడైన పౌలు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు, ఈ సంఘంతో ఏమని మాట్లాడుతున్నాడు చదువుదా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరులారా, దేవునికి అనుకూలమును, ప్రభువుకి అనుకూలముగాను, ఇంకా సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంట, కాబట్టి సహోదరులారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎలాగంట, సజీవ యాగముగా మీ శరీరాలను ప్రభువుకు సమర్పించమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అంటే ఈ దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. మరి ఈ దేహంని కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్న. ప్రైజ్ ద లార్డ్. పరిచర్య చేస్తున్న సహోదరుడా సహోదరి, సేవ చేస్తున్న దేవుని బిడ్డలారా,
అలాగే దేవుని మందిరానికి వెళ్తున్న సహోదరుడా సహోదరి, ఇక్కడ ఏమంటున్నారు, సజీవ యాగముగా పరిశుద్ధముగా దేవునికి ఇష్టమైనది నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని, ప్రభుకే మహిమ కలుగును గాక. ఉదాహరణ, మనం ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్ళు నలకుంటే తాగం, ఎక్కడ కూర్చోవాలంటే కుర్చీ మీద, కుర్చీ మురికి ఉంటే కూర్చోలేం. చూడండి, అది పరిశుభ్రంగా ఉన్నప్పుడు కూర్చోగలం. అలాగే దేవునికి కూడా మన మాట, మన పద్ధతి, మన నడవడిక, మన జీవితం ఎలా ఉండాలా, పరిశుద్ధంగా. హల్లెలూయా. పరిశుద్ధతను ఆయన ఇష్టపడే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు సమర్పించాలి. ప్రభువుకే మహిమ. ఈ శరీరము ఇది దేవునిది, నీ శరీరము దేవుని యొక్క ఆలయం, ఈ దీనితో దేవుని మహిమపరచాలి. ఈరోజు ఈ శరీరంలోకి ఎన్ని రకాలు వస్తాయో తెలుసా, మానవుని శరీరంలోకి దేవుని వాక్యం ఉంది. అలాగా ఆ యొక్క దేహంలో అసూయలు, విమతములు, కలహాలు, క్రోధాలు ఇవన్నీ మనలో తీసేయాలి. ప్రభునామానికి మహిమ. అవి ఉంటే దేవుని రాజ్యానికి వారసులం కానేరు. ఎందుకంటే శరీర కార్యములు స్పష్టమైనవి, దేవుని వాక్యంలో ఉంది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నీ కూడా నీ శరీరంలో ఉండటానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, వాటిని చంపేయాలను, వాటిని చంపేస్తేనే దేవుడు నీతో ఉంటాడు. ప్రభునామానికి మహిమ. కొలసీ పత్రిక తీయండి, 3:5 చదవండి. కావున భూమి మీద నున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, దురాశను, ధనాపేక్షను చంపివేయుడి. అది ఈ శరీరములో ఇవన్నీ చూడండి మనకు ఎలాంటివి ఉన్నాయో, ధనాశ, శరీరాశ, భయంకరమైన పాపాలు, ఇవన్నీ చంపేయాలి. కాబట్టి ఇవన్నీ చంపేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈ యొక్క జీవితాలు ఆయనకు సమర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి సేవ, ఇట్టి పరిచర్య దేవునికి ఇష్టమైనది, దేవునికి మరి అది ఎలా యుక్తంగా ఉంటుంది. ప్రభునామానికి మహిమ. మరి నీ శరీరాన్ని ప్రభుకి సమర్పిస్తున్నావు, ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా. మరి ఇలాంటి ఆలయంలో ఎలాంటి అపవిత్రమైన వస్తున్నాయి. ఈ దేహంతో దేవుని స్తుతిస్తున్నా, దేవుణ్ణి స్తుతించుడి అని. మరే ఈ దేహంతోనే, ఈ నోటితోనే భయంకరమైన భూతులు, భయంకరమైన సాడీలు, ఇతర మీద అసూయ, కక్షలు, కలహాలు, క్రోధాలు, ఇవి దేవునికి ఇష్టమా? ప్రైజ్ ద లార్డ్. సోదరి సోదరుడా, ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నావు, ఇదే నోటితో దేవుని ఘనపరుస్తున్నా, ఇదే దేహంతో దేవుని స్తుతిస్తున్నా, ఈ దేహంతో ఇతరులను అనేక శాపనార్థాలు పెడుతున్నా, ఇది దేవునికి అనుకూలమైన భక్త, ఇది దేవునికి ఇష్టమైనదా? కాబట్టి అలా కాదు, సంపూర్ణంగా నీ దేహం దేవునికి అప్పగించాలి. ప్రభునామానికి మహిమ కలుగుని గాక. అంటే ఈ దేహము దేవుని కొరకే స్తుతించటం, మహిమపరచటం, ప్రభుని ఘనపరచటం, ప్రభు కొరకు మరి మంచి కార్యాలు చేయటం, అదే దేవునికి ఇష్టమైన అర్పణ, సమర్పణ. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమి సమర్పిస్తున్నావు? ఎఫెసీ పత్రిక 6:6 ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎఫెసీ సంఘం ఏం చేస్తున్నారట, మనస్ఫూర్తిగా ఆయన కొరకు చేస్తున్న పనులు చూద్దాం. ప్రభువుకి మహిమ. ఎఫెసీ పత్రిక 6:6 చేయినట్లు కంటికి కనబడటం కాక, అది కంటికి కనబడాలని, మనుషులకు తెలియాలని, నువ్వు చేసేది అందరూ చూడాలని కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించు. అది దేవుని చిత్త, మనస్ఫూర్తిగా నువ్వు జరిగించు, అందరికి తెలియాలని కాదు. కొంతమంది ఏదైనా పని చేస్తే అందరికి తెలియాలి, ధర్మం చేస్తేనే అందరూ తెలియాలి, నేను పలానాడుకు అలా ఇచ్చా, ఇలా ఇచ్చా, నేను వాళ్ళకి బట్టలు కొన్నా, లేకపోతే వాళ్ళకి ఇలా సహాయం చేశా. ఇవి మనస్ఫూర్తిగా చేయాలి కానీ అందరికి తెలియాలని కాదు, దేవుని కొరకు చేసిన సంపూర్ణ సమర్పణతో మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. లుకాసువార్తెలు 21:1 బీద విధవరాలు, అందరు ధనికులన్నీ మూటలు మూటలు మరి కట్ల కట్లు డబ్బులు అవన్నీ ఇస్తారు, అర్పణ కానుకపెట్లు వేస్తున్నారు. బీద విధవరాలు మనస్ఫూర్తిగా సంపూర్ణ సమర్పణతో త్యాగం చేసింది ఆమె. ఆమె దగ్గర ఉంది 2 కాసులు, తర్వాత ఆమెకి ఇంకా లేవు, ఆమె ఇక ఆమె దగ్గర డబ్బు లేవు, ఆమె పర్సులో డబ్బులు లేవు, ఎక్కడ ఆమెకి ఇంకా లేవు, ఉంది అదే మొత్తం. ఆ ఉన్న 2 కాసులు కూడా సంపూర్ణంగా ఇక సమర్పించేసింది. అయ్యో ఇప్పుడు ఈ 2 కాసులు ఇస్తే నా పరిస్థితి ఏంటి, ఎలాగా
ఈ రెండు కాస్తలు ఇస్తే నాకు తర్వాత లేవే, తినటానికి లేవే, మరి నేను రొట్టెలు కొనుక్కోవాలి లేకపోతే నాకు అవి కావాలి ఈ కావాలి అని ఏ మాత్రం ఆమె సందేహ పడాల. మొత్తం సంపూర్ణంగా సమర్పించేసింది. ఈరోజు నీవు కూడా సంపూర్ణంగా దేవుని కొరకు చేస్తున్నావా? మనస్ఫూర్తిగా చేస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. సనుక్కుంటూ గొనుక్కుంటూ లేకపోతే అయ్యో నేను ఇవ్వాలా అలా అనుకుంటూ ఇస్తున్నావా? దానివల్ల నీకు ఆశీర్వాదం లేదు. కానీ సహోదరి సహోదరుడా, మనస్ఫూర్తిగా నువ్వు చేయాలి. దేవునికి మహిమ. ఎందుకంటే ప్రభువు కూడా ఎలా చేశారంటే దేవునికి మహిమ కలుగును గాక. మనస్ఫూర్తిగా సంపూర్ణ సమర్పణతో ఆయన మరి భూలోకానికి మానవుడిగా వచ్చి తన యొక్క శరీరాన్ని ఆయన త్యాగం చేయగలిగాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యములో మొదటి తిమోతి పత్రిక 2:5 ఏమనుంది? ఈయన అందరి కొరకు తన్ను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను. హల్లెలూయా. చూడండి, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. దేవునికి మహిమ. ఎంత చక్కని మాట ప్రియ దేవుని బిడ్డలారా. విమోచన, విడుదల ఒకగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా అంటే పూర్వదినాల్లో ఏదైనా తప్పు చేసినా పాపం చేసినా ఆ యొక్క చూడండి ఆ పాపం పరిహరించబట్టడానికి గువ్వలను పావురాలను కోడెలను దేవునికి అర్పణగా ఇచ్చేవాడు. అయితే ఆయన ఏం చేశారంటే భూలోకంలో మానవుడు చేసిన ప్రతి పాపాన్ని విడిపించాలనే ఉద్దేశం. ఎందుకంటే ప్రతి మానవుడు పుట్టుకతో పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనుషులందరూ పాపం చేస్తారు. భూలోకంలో దేవుని వాక్యం ఉంది కదా, ప్రతి మనిషి పాపే, మనం స్వతహాగా పాపులమే. అయితే పాపం వల్ల పుట్టిన వారమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. అయితే ఈ పాపానికి విడుదల కావాలి, పాపము నుండి విముక్తి పొందాలి, పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు మానవుడు ఏం చేసేవాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆ యొక్క అర్పించేవాడు గువ్వలను పావురాలను, ఆ రక్తం చిందించేవాడు. అవి రక్తం చిందించినప్పుడు వాటిని అర్పించినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందని. అయితే ప్రభు అంటాడు, ఇవేమీ అర్పించక్కర్లేదు కానీ అని నేనే అర్పణగా మారిపోతాను, నేనే సమర్పించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన్ను తాను సమర్పించుకోగలిగాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నువ్వు అలా సమర్పించుకుంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక స్టోరీ చదివాను. ఒక మిషనరీ, ఆమె ఏం చేసిందంటే ఒక దేశానికి మరి మిషనరీగా వెళ్ళారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమె మైన్మరు అనే ప్రాంతంలో ఒక మిషనరీగా ఆమె ఏం చేసిందంటే దేవుని సువార్త పనిచేయాలని మరి ఆస్ట్రేలియా దేశం నుండి ఒక మిషనరీగా వెళ్ళారు. అక్కడ మిషనరీకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా అనేక మందిని ప్రభు కొరకు ఆమె అనేక ఆత్మలు రక్షించారు. రక్షించి మంచి సాక్ష్యం పొంది ఆమె పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మంది దగ్గర మంచి పేరుని సంపాదించుకొని చక్కగా ఆమె మంచిగా ఉన్నప్పుడు ఆ మందిక, నేను చాలా కాలం సువార్త పనిచేశాను, అయితే నా జీవితానంతా దేవుని కొరకు సమర్పించుకున్నాను, ఇప్పుడు నేను వృద్ధాప్యంలో వచ్చాను, ఏదేమైనా తిరిగి మళ్ళీ నా దేశానికి వెళ్తాను, నా యొక్క స్వదేశానికి వెళ్ళి అక్కడ నా వృద్ధాప్యంలో ఇక ఇప్పుడు తిరిగి సేవ చేయలేను, వెళ్ళిపోతున్నాను అని అందరితో చెప్పి అందరిని పిలిపించి కృతజ్ఞత కూడికగా, అమ్మ మీరందరూ రండి, మీ అందరికీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకు ఒక చక్కని విందు, అందరికి విందు ఏర్పాటు చేశాను, ఈ విందు మీరు ఆరగించి వీటిని తీసుకొని వెళ్ళమని ఆమె చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందరూ వస్తున్నారు. అయ్యో, దైవజనురాలు మా కోసం ఎంతో పరిచర్య చేసింది, ఎంతో సమర్పణతో అందరూ సంతోషంగా వారు అక్క ప్రాంతాల నుంచి వచ్చారు, ఆ యొక్క తల్లిగారు చేసిన పరిచర్యను గుర్తు చేసుకుంటున్నారు. కానీ అందరూ రకరకాల గిఫ్ట్లు, అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు మా ప్రాంతంలో ఎంతోమందికి సువార్త చెప్పావు, మంచిగా జీవించావు అని కృతజ్ఞతగా రకరకాల బహుమానాలు ఇస్తుంటే వారిలో ఒక పాప, ఒక 12 ప్రాయంలో ఉన్న పాప, ఆ చిన్న బిడ్డ ఏం చేసిందంటే మరి చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఒక పెద్ద ప్లేట్ తీసుకొచ్చేసింది.
పెద్ద ప్లేట్ తీసుకొస్తే ఈ తల్లి అనుకుంది నా కోసం ఈ పాప ఈ చిన్న బిడ్డ అయిన ఒక ప్లేట్ తీసుకొచ్చింది కదా అని ఆ ప్లేటు అమ్మగారి చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి అక్కడ పెట్టి అమ్మ ఇదిగో ఇది మీకు బహుమానంగా ఇస్తున్నాను ఇలా పెట్టి ఆ ప్లేట్లు ఈ అమ్మాయి కూర్చోంది. కూర్చొని ఇక లెగవట్లా ఏమ్మా ఎందుకు లెగవట్లేదు ఏంటి ఆ ప్లేట్ తెచ్చావు కదా ఆ ప్లేట్ ఇవ్వు అంటే అంటుంది అమ్మా ఈ ప్లేట్లో నేను కూర్చున్నాను కదా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా నన్నే నువ్వు తీసుకెళ్ళక నన్ను నేను నీతో పాటు వస్తా. ఈ పాపకు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు ఏమంటుంది నీవు ఇంత కష్టపడి పరిచర్య చేసావు కదా నువ్వింత ప్రయాసపడ్డావు కదా నీవు పడిన ప్రయాసకు నువ్వు కష్టపడిన కష్టానికి నేనే సమర్పణం అవుదాం అనుకుంటున్నా. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లిగారికి ఇంతమంది నీ రకాల గిఫ్ట్లు ఇచ్చినా అవి ఏమి కూడా ఆమెకు సంతోషాన్ని అంటే అలా ఇచ్చింది సంతోషం లేదని కాదు వీళ్ళందరికన్నా కూడా అప్పుడు అంది మీరందరూ ఎంతోమంది గిఫ్ట్లు తెచ్చారు కానీ ఈ పాప నా కోసం చూడండి తన జీవితాన్ని త్యాగం చేసి నా ఆమె జీవితాన్ని త్యాగం చేసి నా కొరకు సమర్పణగా నేను అమ్మ నీతో ఉంటానని ఒక సమర్పణ హల్లెలూయా. అందుని బట్టి ఆ అమ్మకి ఆ పాప మీద ఎంతో ప్రేమ కలిగింది. అంది అమ్మా నేను నాతో పాటు తీసుకెళ్తా నాతో పాటు తీసుకెళ్ళి నేను పోషిస్తా నేను పెంచుతా నేను చదివిస్తా నీ జీవితమును ఒక అద్భుతంగా నీ జీవితాన్ని కట్టి నీకు వివాహం చేసి నేను మంచిగా ఒకరికి ఒక మంచి భవిష్యత్తు ఇస్తానని ఆ కూడా ఆ పాపను తీసుకెళ్ళగలిగింది. కారణం ఏంటో తెలుసా ఆ పాప సమర్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్. ఆమె జీవితము వర్ధిల్లింది ఆమె జీవితము ఆశీర్వాదకరంగా మారింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇదే మన దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు సమర్పించుకుంటున్నావు దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి ఉన్నావా? సమర్పణలో ఆశీర్వాదం ఉన్నది సమర్పణలో అభివృద్ధి ఉన్నది సమర్పణలో దీవెన ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క పాప సమర్పించుకొని తన్నుక త్యాగం చేసినప్పుడు ఆ మిషనరీకి ఎంతో సంతోషమైంది. తర్వాత ఆమె కూడా తీసుకెళ్ళటానికి కారణం ఏంటంటే చూసేవా ఈ బిడ్డ మరి కన్నీళ్లతో అమ్మ ఇంత నా కష్టాన్ని గుర్తెరిగింది ఈ పాప నాతో కూడా వస్తుంది. యేసు ప్రభు కూడా అంతే. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి నీ కొరకు నా కొరకు ఆయన విమోచన క్రైదనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. మనము పాపులమైన దౌర్భాగ్యులమైన మనందరినీ ఆయన రక్షించాలన్న ఉద్దేశంతో మన కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు. ప్రభువుకు మహిమ. ఈ టీవీ వర్తమానం వింటున్నా సోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోసం ఆయన విమోచన క్రైదనముగా అయ్యాడు. నీ కోసమే మరణించాడు నీ కోసమే ప్రాణం పెట్టాడు. అయితే నువ్వు సమర్పించుకుంటే రెండవసారి రాబోతున్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన కూడా నిన్ను తీసుకెళ్ళటానికి మనం సమర్పించుకుంటే తప్పకుండా ఆయన నిన్ను ఆయనతో పాటు తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చూడండి ఇంకా మరి ఇటువంటి సమర్పణ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇలాంటి సమర్పణ ఉన్నదా? సమర్పణ అనగా త్యాగం అని చెప్పారు. ఎలా అయితే ఆ పాప త్యాగం చేసిందో మనం రోజు త్యాగం చేస్తున్నా? యేసు ప్రభు నీకోసం త్యాగం చేయలేదా? నీ గురించి ఎంతో ఆయన రక్తం చిందించాడు ఎంతో ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 2:11 చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 2:11 ఇక్కడ మనకి జ్ఞానులు కనిపిస్తున్నారు. వీరేం చేశారు? ప్రభు కొరకు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా మనకు కనిపిస్తున్నారు వీరు జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు. ఏం చేశారట? ప్రభు కోసం దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంతో సుదూర ప్రయాణం చేసేసి మరి బంగారము సాంబ్రాణి బోళము ప్రభువుకి కానుకలుగా సమర్పించారు. విలువైనవి. దేవునికి స్తోత్రం. బంగారం అనేది ఒక జ్ఞాని బంగారం అర్పించారు. నువ్వు రాజువయ్యా నువ్వు రారాజువయ్యా అని బంగారం సమర్పణ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన కోసం ఏది లెక్క చేయలేం. దేవునికి స్తోత్రం. మరి జ్ఞాని అంత దూరం ప్రయాణం చేసి అలసట అనుకోక మరి ఆ యెరూషలేం ప్రాంతాన్ని ఎత్తుక్కుంటూ ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఎలా వీళ్ళు ఆ ప్రయాణంలో కూడా ఎక్కడ బాధ అనిపించకుండా
ఆయనకు సమర్పించారు. బంగారం, సాంబ్రాణి, బోడం ఇవ్వటానికి, ఈ సమర్పించడానికి ఇంత దూరాలు ప్రయాణం చేసి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు సమర్పిస్తావా? బంగారము, సాంబ్రాణి, బోడానే వాళ్ళు దేవునికి అర్పిస్తే ఈరోజు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు? ప్రభు కోసం మనస్ఫూర్తిగా చేయి. ఏ పని చేసినా ఈరోజు మనస్ఫూర్తిగా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. లుకాసు వార్త 2:24 కూడా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను, ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రము రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినట్లు గువ్వల జతనైనను పావుర పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆలయము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం వారు ఏం చేస్తారు? గువ్వలను, పావురలను దేవునికి సమర్పించడానికి కొరకు యెరూషలేముకు ప్రయాణం చేయించి ఆ యెరూషలేము దేవాలను సమర్పించడం కొరకు వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్న నీవు దేవుని కొరకు ఏమి సమర్పిస్తున్నావు? వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సమర్పిస్తున్నావా? ఒకవేళ ఇప్పటి వరకు సమర్పించకపోతే నువ్వు సమర్పించు. యేసు ప్రభు మరి మత్తయి 8:4 కుష్ఠరోగితో చెప్పారు. అతను స్వస్థత పొందాడు కనుక, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు కనుక ఏమంటున్నారు? ఇక నువ్వు వెళ్ళి మోషే నియమించిన కానుకు సమర్పించు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఇన్ని మేలు చేస్తున్నప్పుడు దేవుని కొరకు నువ్వేమి సమర్పిస్తున్నావు? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు సమర్పించకపోతే సమర్పిస్తావా? ప్రభుకి మహిమ కలుగును గాక. నీ జీవితాన్ని సమర్పిస్తావా? ప్రైజ్ ద లార్డ్. నీ ధనము, నీ సమయము, నీ దేహము దేవుని కొరకు సమర్పించు. నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. దయగలిగిన మా దేవ, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో నాయన ఇత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో పలింపు దయచేయండి అయ్యా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపలో వర్ధిల్లజేయమని. ఎవరు బలహీనంగా ఉన్నారు బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ఇప్పుడే బలహీనులు బలపరచబడుదురుగాక, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుదురుగాక, ప్రతి విధమైన వ్యాధులు యేసు నామములో నిర్మూలమవునుగాక అని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మేమెంతో విశ్వాసంతో, భారంతో ముందుకు నడిపిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే తప్పకుండా మీరు మాకు ఫోన్ చేయొచ్చు. ఎనీ టైం మీకోసం ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నేను ఈ టైంలో విదేశాలు వెళ్తున్నాను, ఈ వారం ఒక ఫోను పనిచేయకపోవచ్చు, పనిచేయలేదని మరి ఎందుకో ఇలాంటి ఫోన్లు ఇచ్చి అనుకోవద్దు. మరలా ఒక వారం తర్వాత మరలా నా ఫోన్ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు మరలా ప్రయత్నం చేయండి. ఫోను మీకోసం నేను తప్పకుండా ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతాను. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అవసరతల కొరకు తప్పకుండా ప్రార్థిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారా? తప్పకుండా మీరు కూడా ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్లకి మరి ప్రయత్నం చేసి ఫోన్పేలు ఉన్నాయి. తప్పకుండా మీరు మీ విరాళాలు, కానుకలు పంపాలంటే పంపించవచ్చు. దేవునికి మహిమ. మరి అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా మాకుంది. చందోలు మోషే అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మా వాక్యాలన్నీ వస్తాయి. తప్పకుండా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలకు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.